చంద్రగిరిలో ఘనంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు 100వ జయంతి వేడుకలు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాతపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే రెడ్డి శాంతి చంద్రగిరి మండలంలోని చంద్రగిరి పాతపేట ఆటో స్టాండ్ వద్ద శనివారం ఉదయం భారీ కేక్ కటింగ్ చేసి సత్య జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సప్పూరి ధనంజయ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ నందమూరి తారక రామారావు ఘనకీర్తిని చాటి చెబుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి చేసిన సేవలను ప్రశంసించారు. తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రతి నాయకులు ప్రతి కార్యకర్త నందమూరి తారక రామారావు ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. సప్పూరి ధనంజయ రెడ్డి ఇంకా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు ప్రజలకు ఎనలేని సేవ చేశారని కొనియాడారు. 2024లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని పిలుపునిచ్చారు. పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గిరిధర్ రెడ్డి, రమేష్ రెడ్డి, దుబాసి రామ్మూర్తి, యశ్వంత్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు డాక్టర్ నందమూరి తారక రామారావు గారి 100వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ పులివర్తి నానియన్న గారి ఆదేశానుసారం మన నందమూరి తారక రామారావు గారి జన్మదిన శుభాకాంక్షలు చేయడం జరుగుతోంది. అంతేకాకుండా కలియుగ పురుషుడు మన అందరి ఆరాధ్య దైవం అయినటువంటి నందమూరి తారక రామారావు గారు 1982లో ఈ పార్టీని తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. అంతేకాకుండా సమాజమే దేవాలయం, ప్రజలే మన దేవుళ్ళు అనే స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని చేస్తూ ప్రతి ఒక్కరూ కూడా సరే మన తెలుగువాడి యొక్క ఖ్యాతిని నలుమూలల వ్యాపింపజేసిన వ్యక్తి ఎవరురా అంటే మన నందమూరి తారక రామారావు గారు. ఈరోజు మేమందరం ఇక్కడ ఉండి ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం అనేది మాకు ఎంతో స్ఫూర్తిదాయకం, సంతోషం. అంతేకాకుండా కూడా ఈరోజు మన తెలుగుదేశం పార్టీని స్థాపించి దాదాపుగా 40 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా దాంతోపాటుగా 100వ పుట్టినరోజు చేయడానికి సహకరించేటువంటి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి అట్ ది సేమ్ టైం సీనియర్లకి అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ విరమించుకుంటున్నాము. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు, జై ఎన్టీ రామారావు గారు, జై పులివర్తి నానియన్న గారు. వైసీపీ ప్రభుత్వం మరోసారి ప్రజలను మోసం చేయడానికి మంత్రుల చేత బస్ యాత్రను ప్రారంభించిందని అనంతపురం జిల్లా తెలుగు యువత ఆరోపించింది. అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్సీపీ బస్ యాత్రను అడ్డుకుంటామన్న తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగు యువత రాష్ట్ర ప్రచార కార్యదర్శి బంగి నాగయ్య, సీసెల్ నాయకులు సాకే వెంకటేష్, పొన్నూరు చంద్రశేఖర్, రామాజనేయులు మరియు దళిత నాయకులు పాల్గొన్నారు. గత 2 రోజుల నుంచి మరో మోసానికి వైఎస్ఆర్సీపీ తెర దింపింది. 17 మంది మంత్రులు బస్సు యాత్ర పేరుతో ఊరు ఊరు జిల్లా జిల్లా తిరుగుతూ ప్రజలని మమేకం చేసుకొని ఆలోచనతో ముందుకు పోతున్నారు. వాళ్ళు బస్సు యాత్రను ప్రజలు తిప్పికొడుతున్నారు, పోలీసులను అడ్డం పెట్టుకొని యాత్ర కొనసాగిస్తున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు కార్యక్రమం బాదిరే బాదిరే కార్యక్రమానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. అదేవిధంగా వీళ్ళు చేస్తున్నటువంటి బస్సు యాత్రను ప్రజలు ఎక్కడెక్కడ అడ్డుకుంటుంటే పోలీసుల సహకారంతో వాళ్ళు సభను ముందుకు పోతుని నడిపిస్తున్నారు. నిన్నటి రోజున ఆ బస్సు యాత్ర నందు బహిరంగ సభ పెట్టుకొని మంత్రులు మెనుగు నాగార్జున అయితేనేమి, అక్కడ ఉన్న మంత్రులు అయితేనేమి తెలుగుదేశం పార్టీ గతంలో ఏం చేసింది, జగన్మోహన్ రెడ్డి చేక మేము చేశామని చెప్పి చెప్తూ కళ్ళు బోళ్ళు మాటలు చెప్తూ ప్రజల్ని మోసం చేస్తున్నారు. దానికి దీటుగా తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నేను, ఎస్సీసీఎల్ నాయకులు దాన్ని ఖండిస్తున్నాము. 29 బస్సు యాత్రను అనంతపురం జిల్లాలో ఖచ్చితంగా అడ్డుకొని తీరుతాం. జగన్మోహన్ రెడ్డి, ఆయన మంత్రులు నిత్యం ప్రజలను మోసం చేసుకొని తన ప్రయాణం సాగిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా నీ దొంగ నాటకాలు ఆడి స్టాప్ చేసి ప్రజల వైపు, ఈరోజు తెలుగుదేశం పార్టీ వైపు ప్రజలంతా ఉన్నారని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటూ, మెనుగు నాగార్జున గారు గత పాలకులో చేసింది లేదు అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నాడు వేదిక పైన.
అయ్యా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మెనుగు నాగార్జున గారు మీకు కళ్ళుండి కనపడవు చెవులుండి వినపడవు ఈ రోజు మాదిగలు పడుతున్నటువంటి కష్టాలు నీకు కనిపించలేదా అని చెప్పేసి ప్రశ్నిస్తున్నాను అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని చెట్టూరు మండలం ములకలేడులో సిలిండర్ పేలి నలుగురు దుర్మరణం చెందారు శనివారం తెల్లవారుజామున 4 గంటల జరిగిన ఈ ప్రమాదంలో ఒకే కుటుంబంలో నలుగురు మృతి మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి మృతి చెందిన వారిలో కుటుంబ పెద్ద జైనాబీ ఆమె కుమారుడు దాదు కోడలు సర్పుణ్ణి మూడేళ్ల మనవరాలు బేబీ ఉన్నారు సిలిండర్ పేలుడు దాటికి నేలమట్టమైన రెండు పక్క ఇళ్ళు తీవ్రంగా గాయపడిన వారిలో తండ్రి కొడుకు రజాక్ అబ్దుల్లా కళ్యాణదుర్గం ఆసుపత్రికి తరలించారు సిలిండర్ ఇంకొకటి ఉన్నల ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఇచ్చాపురం బస్టాండ్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి ఇచ్చాపురం పట్టణ తెలుగుదేశం అధ్యక్షులు శ్రీ కార్ల ధర్మారావు ఎక్స్ ఎంపీపీ దక్కత ఢిల్లీరావు పాల్గొన్నారు శ్రీకాకుళం తెలుగుదేశం మహిళా కార్యదర్శి ఆసి లీలారాణి మాజీ కౌన్సిలర్ నాగరాజు పాత్ర జానకిరావు తదితర ముఖ్య నాయకులు దీపం వెలిగించి పూలదండలతో ఆ మహానీయునికి నివాళులర్పించారు ఈ సందర్భంగా శ్రీకాల ధర్మారావు గారు మాట్లాడుతూ స్వర్గీయ ఎన్టీఆర్ మహానాయకునిగా కొనసాగుతున్న సమయంలోనే పేద ప్రజల అభ్యున్నతికి తెలుగుదేశం అనే పార్టీని స్థాపించి కూడు గూడు గుడ్డ అనే నినాదంతో కేవలం 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి మాట ఇచ్చినట్లుగానే పేదల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి దేశంలోనే మంచి పేరును సంపాదించారు ఆ తర్వాత అతని అడుగుజాడల్లోనే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించారు జనాలను బుట్టలో వేసి ఒక్కసారి ఒక్క ఛాన్స్ అని చెప్పి అధికారంలోకి వచ్చిన ఈ జగన్ ప్రభుత్వం 2024తో గద్దె దిగిపోతుందని తదుపరి చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం ప్రభుత్వం రాబోతుందని ఆంధ్రప్రదేశ్కు మంచి రోజులు వస్తాయని అన్నారు राष्ट्र अधोगति पाल एट दिखने स्थित राष्ट्र प्रजुमुट समय में अर्गीय एनटी रामाराव गारूद पार्टी तुम्हें मसाल प्रचार अधिकार जी पूड़ पूड़ गुड निनाद आना प्रजल्लि अमोघम रीति राष्ट्र तिगे लेने मेजारटी तपी भारत देश चरत्र घनम कीर्ति संपादी स्वर्गीय नंदमूरी तारक रामाराव ग राष्ट्र में एनो अभिवृद्धि आना अंटे एवर की तेने रोज सत्ता प्रपंच अन्नी देश इन व्यक्ति मन अन्न एंटी रामाराव ग तरह तदन मन चंद्रबाबु नायडु गारु अदे बाटलो पयनिंचि ई राष्ट्रान्नि एंतो उन्नत स्थायिकि तीसुकोच्चि एंतगानो अभिवृद्धि चेसि आ तेलुगुदेशं पार्टी कीर्ति प्रतिष्ठलनु इनुमडिंपु चेसिनटुवंटि अटुवंटि व्यक्ति मन स्वर्गीय तारक रामाराव गारु ई रोजु आयन जन्मदिन वेडुकलु ఇటీవల కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ మరియు డీజిల్ ధరలు తగ్గించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ మరియు డీజిల్ ధరలు తగ్గించకపోవడంపై బీజేపీ నాయకులు చాపర పెట్రోల్ బంక్ వద్ద నిరసన వ్యక్తం చేశారు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ మరియు డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా జనరల్ సెక్రటరీ రాఘవరావు రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ రమేష్ బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు భూపతిరావు మండల దళిత మోర్చా అధ్యక్షులు వెంకటరమణ దైతలు పాల్గొన్నారు నిరసన ధర్నా కార్యక్రమానికి
సహకరిస్తున్నటువంటి ప్రజలందరికీ భారతీయ జనతా పార్టీ పాతపట్నం నియోజకవర్గం విల్లియాపూర్తి మండల సెక్రటరీ ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా డీజిల్ పెట్రోల్ గ్యాస్ తగ్గించాలని నిరసన కార్యక్రమం రాష్ట్ర శాఖ పిలుపునిచ్చింది రాష్ట్ర శాఖ పిలుపు మేరకు పాతపట్నం నియోజకవర్గం మెల్లియాపుట్టి మండలం చాపర పెట్రోల్ బంకు వద్ద బీజేపీ కార్యకర్తలందరూ కలిసి నిరసన కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని సహకరించినటువంటి ప్రజలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రజలు రాష్ట్రం ఎంత పెంచింది కేంద్రం ఎంత పెంచుతుంది అనే విషయాన్ని రాష్ట్రాలు ఎక్కువ వీళ్ళు ట్యాక్స్ల రూపంలో విపరీతంగా వసూలు చేసి ప్రజలకు ఇబ్బంది పెడుతూ మళ్ళీ కేంద్రం పెంచిందని కేంద్రం మీద పొరపాటు చేస్తున్నారు తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలంలోని స్వర్గీయ నందమూరి తారక రామారావు శత దినోత్సవ వేడుకలను తెలుగుదేశం పార్టీ శ్రేణులు స్థానిక దేవి చౌక్ సెంటర్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి ఘనంగా జరుపుకున్నారు అనంతరం ప్రజలకు స్వీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఏపీ లోకల్ టీవీ ఛానల్తో మాట్లాడారు నందమూరి తారక రామారావు గారి శత జయంతి సందర్భంగా గోకవరం మండలం నుంచి వచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు నా నమస్కారాలు ఒకప్పుడు అంటే దాదాపు 1980 సంవత్సరాల దాకా కూడా ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ కబంధ హస్తాల్లో నుంచి బయటికి రావడం చాలా కష్టతరంగా ఉంది అలాంటి టైంలో మరి మన స్వర్గీయ ఎన్టీ రామారావు గారు మా తెలుగు ప్రజలకు న్యాయం జరగాలి ఇంతవరకు ఉన్నటువంటి కాంగ్రెస్ సంబంధించినటువంటి ముఖ్యమంత్రులందరూ కూడా ఢిల్లీ అధిష్టానం ఏం చెప్తుంది ఐదు సంవత్సరాలు నలుగురు సీఎంలుగా మారుతున్నారు ఈరోజు మన అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి శత జయంతి ఉత్సవ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా మన తెలుగుదేశం పార్టీ పెట్టి 40 సంవత్సరాలు అయిన దాని సందర్భంగా కూడా మన పార్టీ శ్రేణులకు ప్రజలకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నా అలాగే మన మహానాడు జరుపుకుంటున్నాం ఈరోజు మన 32వ మహానాడు జరుగుతూ ఉంది ఒంగోలులో ఆ మహానాడు సమావేశానికి ఇచ్చేసిన ప్రజానీకాన్ని చూస్తుంటే రాబోయే రోజుల్లో తెలుగుదేశం వైభవం తెలుగుదేశం విజయం కళ్ళెదుట కనపడుతున్నట్టు ఉంది దానికి మనందరం కూడా మన కృషి చేసి రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించుకుని మన నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగాను మన జ్యోతి నెహ్రూ గారిని మన జగంపేట శాసనసభ్యులుగాను గెలిపించుకోవాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా గోపూర్ మండలం తెలుగుదేశం పార్టీ తరఫున మాట్లాడుచున్నామండి ఈరోజు ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా గోకవరం మండల ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ ఉన్నాము తెలుగుదేశం పార్టీ పెట్టి 40 సంవత్సరాలు పూర్తవుతుంది 40 సంవత్సరాల్లో 22 సంవత్సరాలు అధికారంలో ఉన్నాం 18 సంవత్సరాలు మాత్రమే మేము ప్రతిపక్షంగా ఉన్నామని ప్రజలు తెలియజేస్తూ ఉన్నాం శ్రీకాకుళం జిల్లా మెలేపుట్టి మండలం పట్టుపురం సచివాలయ పరిధిలోని పట్టుపురం దబ్బగూడ పూలసర గ్రామాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడం కొరకు తలపెట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని పాతపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే రెడ్డి శాంతి నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించే పార్టీని ప్రజలకు మరింత చేరువ చేసే లక్ష్యంగా పర్యటించడం జరిగింది మండల ఎంపీపీ ఈశ్వరమ్మ ఉదయ్ జడ్పీటీసీ ఎండయ్య సర్పంచులు సచివాలయ సిబ్బంది మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు వైఎస్ఆర్ పార్టీ చేపట్టిన సామాజిక జైబేరీ కార్యక్రమాన్ని సామాజిక కార్యకర్తల వేదిక తీవ్రంగా ఖండించింది అనంతపురంలో సిపిఐ ఆధ్వర్యంలో సామాజిక కార్యకర్తల సమావేశం నిర్వహించి వైఎస్ఆర్ పార్టీకి వ్యతిరేకంగా అనంతపురం పట్టణంలోని ర్యాలీ నిర్వహించారు ఇది సామాజిక జైబేరీ కాదని నైవంచన బేరీ అని నినాదాలు చేశారు వైఎస్ జగన్ డౌన్ డౌన్ ఎస్సీ ఎస్టీ మైనార్టీల ఐక్యత వర్ధిల్లాలని నినాదాలు చేశారు ఈ సందర్భంగా సిపిఐ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు జగదీష్ మాట్లాడుతూ వైఎస్ఆర్ పార్టీ అధికారం కోసం 5 కోట్ల మంది ప్రజలు మోసం చేస్తుందని ఆరోపించారు ఆ పార్టీ ఎమ్మెల్సీ ఒక డ్రైవర్ ని చంపి దాని నుండి బయటపడటానికి ఆ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టి జిల్లాలో వారే అరాచకాన్ని సృష్టించారని ఆరోపించారు కోడికత్తి కేసు కూడా అలాంటిదేనని ఆయన విమర్శించారు
ప్రభుత్వము చేస్తున్నటువంటి జిమ్మిక్కులు అన్ని ఇన్ని కాదు. అధికారం కాపాడుకోవడానికి 5 కోట్ల మంది ఆంధ్రులను ఎన్నో రకాల మోసం చేసేదానికి ప్రయత్నం చేస్తా ఉంది. అనంతపురం పట్టణంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం 22వ మహాసభ వేడుకను సిపిఎం పార్టీ అత్యంత వైభవంగా నిర్వహిస్తుంది. నేడు వేలాది మంది రైతుల ఆధ్వర్యంలో మహాప్రదర్శన నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆల్ ఇండియా శాంసంగ్ జాతీయ కార్యదర్శి హన్సన్ మొల్ల మాట్లాడుతూ, స్వామినాథన్ కమిషన్ సూచన మేరకు దేశవ్యాప్తంగా రైతులకు రుణమాఫీ చేయాలని, అలాగే సబ్సిడీతో కూడిన వ్యవసాయ పరికరాలు, ఎరువులు, విత్తనాలు రైతులకు అందజేయాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించి ప్రభుత్వమే వాటిని కొనుగోలు చేయాలని ఆయన అన్నారు. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ నిపుణుల చేత వ్యవసాయ రంగాన్ని మరింత అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన పేర్కొన్నారు. విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని తెచ్చి ప్రజలకు పంచుదామన్న నరేంద్ర మోడీ ఎక్కడికి వెళ్లాడని ఆయన ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎస్ జాతీయ కార్యదర్శి హన్నాన్ మొల్లా గారు మరియు సహాయ కార్యదర్శి విజ్యు కృష్ణన్ గారు, రైతులు తదితరులు పాల్గొన్నారు. Implement Swaminathan Commission recommendation, which recommended the remunerative prices for the farmers for their crops and the loan waiver of the farmers, supplying cheap inputs for the farmers' production, arrange for their proper marketing of their produces. Then increase the MNREGA budget and MNREGA activities for rural agricultural workers and poor. And at the same time, he promised to the people. ఇచ్చాపురం జనసేన ఇన్ఛార్జ్ దాసిరిరాజు ఆధ్వర్యంలో సిహెచ్సి హాస్పిటల్లో వస్తువులు లేమిపై కార్యకర్తలతో కలిసి కలమెత్తారు, ర్యాలీ కూడా చేపట్టారు. బ్లడ్ స్టోరేజ్ విభాగాన్ని పునరుద్ధరించాలని, పోస్ట్ మార్టం విభాగంలో ఒక అందులేని వ్యక్తితో పోస్ట్ మార్టం చేయిస్తున్నారని, లక్షల రూపాయల పరికరాలున్న డాక్టర్లు లేక నిరుపయోగంగా పడి ఉన్నాయని, అందువల్ల హాస్పిటల్ పేషెంట్స్ లేక ఖాళీగా ఉందని అన్నారు. 1000 రూపాయల కంటే ఎక్కువ ఖర్చు అయ్యే ఏ వైద్యానికైనా గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్యం చేయిస్తామని గొప్పలు చెప్పినా ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దీనికి ఏం సమాధానం చెప్తారని మీడియా ముఖంగా ప్రశ్నించారు. జనసేన ఇన్ఛార్జిని దాసరి రాజు, ఏదైతే సిహెచ్ హాస్పిటల్లో పూర్తిగా ఎటువంటి సదుపాయాలు లేక ప్రజలు ఇబ్బందులు పడి జనసేనకు సంప్రదించినప్పుడు నిన్న హాస్పిటల్ని సంప్రదించగా సిహెచ్ హాస్పిటల్లో అన్ని వసతులు ఉన్నప్పుడు కూడా టెక్నీషియన్స్ లేక డాక్టర్లు లేక హాస్పిటల్ మొత్తం ఖాళీగా ఉన్నది అన్నమాట. బ్లడ్ స్టోరేజ్ 11 మాసాలు పెట్టి అది పూర్తిగా నిర్మాణ పడున్నది. అదేవిధంగా డాక్టర్లు లేరు. చిన్న విషయం, హాస్యాస్పదమైన విషయం ఏంటంటే, ఏదైతే మనం పోస్ట్ మార్టం చేయవలసిన వ్యక్తి బ్లైండ్ వ్యక్తి అనమాట. ఎక్కడైనా బ్లైండ్ వ్యక్తి ఎలగండి పోస్ట్ మార్టం చేస్తారు. ఇచ్చాపురం గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నారు, ఇచ్చాపురం గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రభుత్వ బ్లైండ్ ఆఫీసరు మనకి ఏదైతే పోస్ట్ మార్టం చేయవలసిన అధికారిగా ఉన్నారనమాట. ఇలాంటి దుర్స్థితిలో ఉంది, అల్ట్రా స్కానింగ్ ఉంది, హాస్పిటల్ ప్రారంభం నుంచి అల్ట్రా స్కానింగ్ ఉంది, దాని టెక్నీషియన్స్ లేరు. రక్త పరీక్షల కోసం వెళ్తామంటే 23 రక్త పరీక్షలు ఉన్న దాంట్లోన 10 కూడా ఏదైతే అత్యవసరమంటే అవసరమైన పరిస్థితులు ఉన్నా రక్త సంబంధించిన పరీక్షలు కూడా ఈ హాస్పిటల్లో వసతులు లేవు. వాళ్ళని ఎవరైతే టెక్నీషియన్స్ ఉన్నారో వాళ్ళకి అడిగితే మేము 6 మాసాలుగా వాళ్ళకి మేము నియమిస్తున్నప్పుడు మనం చెప్తున్నప్పుడు కూడా ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్తున్నారు. ఇలాంటి హాస్పిటల్ ఎందుకు ప్రభుత్వ ధన అనేది ఎందుకు దుర్వినియోగం చేస్తున్నారని మేము ఈ చంద్రనేత పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం.
వార్తల ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బట్టల మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. జర్నలిజం ఐ శ్వాసగా అక్షరాలే అభ్యుదయంగా స్థానిక సమస్యలు మరియు సామాన్యుల మనోభావాలపై అనుక్షణం అసలైన సమాచారం ఆవిష్కరిస్తూ సామాన్యుడి కష్టం నుండి ఇష్టం వరకు వారధిగా నిలుస్తూ మీ ముందుకు వచ్చింది మన టీవీ, మనందరి టీవీ, ఏపీ లోకల్ టీవీ.